పద్నాలుగు నుంచి 19 వరకు, అదేవిధంగా 2019 నుంచి 24 వరకు చూసుకున్న అధ్యక్ష క్రైమ్ రేట్ ప్రకారం చూసుకుంటే 2014 నుంచి 19 వరకు 83,202 కేసులు నమోదైన అధ్యక్ష, 2019-24 చూసుకుంటే అధ్యక్ష 1,508 కేసులు నమోదైన అధ్యక్ష. అంటే చూసుకుంటే 2014 నుంచి 19 వరకు రెండింటి మధ్య చూసుకుంటే దగ్గర 20.8% ఇంక్రీజ్ అయింది అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష నేను ఎలాబొరేటెడ్ గా చెప్తున్నాను అధ్యక్ష, కొంచెం టైం ఇవ్వాలి. జాన్ నుంచి అక్టోబర్ వరకు, అంటే ఇప్పటి వరకు పెరిగిందా లేదా అని వాళ్ళు అడిగారు కాబట్టి చాలా క్లియర్ గా ప్రజలకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. 2019 నుంచి 2024 వరకు కూడా సినారియో తీసుకుంటే, జాన్ నుంచి అక్టోబర్ వరకు తీసుకుంటే అధ్యక్ష, 2019లో జాన్ నుంచి అక్టోబర్ వరకు 17,746 అధ్యక్ష, 2020లో అధ్యక్ష 17,089 అధ్యక్ష, 2021లో అధ్యక్ష 17,752 అధ్యక్ష, 2022లో అధ్యక్ష 25,503 అధ్యక్ష, 2023లో అధ్యక్ష 22,418, 2024లో 14,650. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే క్రైమ్ రేట్ క్రమేణా ఇప్పుడు 24 దగ్గరికి వచ్చేసరికి తగ్గిందని చెప్పి విషయం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మనకి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే దీని వరకు పెరగడమా పెరగకపోవడం అనేది పక్కన పెడితే కంపల్సరీగా పోలీసింగ్ అనేది మహిళా భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పడానికి అధ్యక్ష అనేకమైన రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మన అందరికీ తెలుసు మహిళా పోలీస్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేయడం కానీ మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం కానీ ఇంతకు ముందు మనకి దిశ పోలీస్ స్టేషన్స్ అని పెట్టి దిశ చట్టం లేకుండా చేసిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేయాలి అధ్యక్ష. దాన్ని తిరిగి ఈ రోజు మహిళా పోలీస్ స్టేషన్స్ కింద కన్వర్ట్ చేయటం, అదేవిధంగా మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి మహిళా సిబ్బంది ద్వారా శాంతి భద్రతల విషయంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం దగ్గర నుంచి వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావడం దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పోలీస్ గస్తీ బృందాలను కూడా బలోపేతం చేయడం జరిగింది అధ్యక్ష. వాటితో పాటు షీ టీములు కానీ బ్లూ కోట్స్ కానీ రక్షక టీములు కానీ గస్తీ వాహనాలను కూడా సమర్థవంతంగా ఉపయోగించడం అనేది పెరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఐసీడబ్ల్యూ డిపార్ట్మెంట్, బాల సంక్షేమము, రైల్వేలు, బిఎస్ఎఫ్, జుడిషియరీ ఉన్నటువంటి భాగస్వామ్య శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయంతో పోక్సో కేసులు మరియు చైల్డ్ మిస్సింగ్ కేసులని నివారించవచ్చని వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా సైబర్ క్రైమ్ బృందాలను కూడా బలోపేతం చేయడం జరిగింది. ఎక్కువగా మొబైల్స్ ని బేస్ చేసుకొని పిల్లలకి ఎవరెవరు అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి మెసేజ్లు వాళ్ళతో పాటు కొంచెం వాళ్ళని ట్రాప్ చేయడం అంటూ జరుగుతున్నాయి కాబట్టి ఈ సైబర్ క్రైమ్ బృందాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ని ఇంతకు ముందు 3 పోలీస్ స్టేషన్స్ ఉండేవి అధ్యక్ష, ఇప్పుడు మళ్ళీ ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ ముందుకొచ్చింది అధ్యక్ష. ముఖ్యంగా నిఘా పెంచడం అధ్యక్ష, ఇక్కడ మనము విమర్శించుకోవటమా ప్రతి విమర్శలు అన్నది కాదు అధ్యక్ష, ఇక్కడ మహిళల తాలూకా భద్రత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు పనిచేసిన సీసీ కెమెరాలు కూడా 2019 నుంచి 2024 దగ్గరికి వచ్చేసరికి సీసీ కెమెరాస్ కూడా మొత్తం అంతా పనిచేయడం మానేసినాయి అధ్యక్ష. ఈవెన్ చాలా మట్టుకు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి డివైజెస్ ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటిని కూడా మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించడంలోని ఈ కఠినమైన చట్టాలని తీసుకురావడంలో కానీ ఒక స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్వేచ్ఛ విముక్తి ఇటువంటి అన్ని విషయాల్లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావడం కానీ బాలికల కోసం 1098 హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనందరికీ తెలుసు ముఖ్యంగా మన మీరు థర్డ్ క్వశ్చన్ అడిగారు అధ్యక్ష, యాక్షన్ టేకెన్ బై గవర్నమెంట్ అగేనెస్ట్ దోస్ రెస్పాన్సిబుల్ అని. సుమారుగా ఈ కేసులకు సంబంధించి 7393 కేసులకు సంబంధించి 12,115 మందికి నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయ్యింది అధ్యక్ష, అంటే ఇంచుమించు 150 రోజుల్లో. అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే మహిళల మీద అత్యాచారాలు, హత్యలు లేదా లైంగిక దాడులు, లైంగిక వేధింపులు చాలా పెరిగిపోయాయి అధ్యక్ష. నిజం చెప్పాలంటే ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారే చెప్పారు యావరేజ్ గా 59 కేసులు రోజుకి నమోదయ్యాయి అనేసి, అంటే 8,865 కేసులు నేను మాట్లాడమ్మా. అయితే ఇన్ని ఎక్కువ అంటే గంటకు ఇంచుమించు 2-3 మహిళల మీద ఇలాంటి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇలా జరుగుతున్నాయనేసి మనకు ప్రభుత్వమే చెప్తుంది అధ్యక్ష. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అసలు ఎంత ఘోరం అంటే 9 ఏళ్ళ బాలికను ముక్కలు చేసేసి
అత్యాచారం చేసి మొక్కలు చేసేసి ఒక నదిలో విసిరేశారు అధ్యక్ష. 4 నెలల పైన అయింది ముచ్చుమరిలో, ఇప్పటికి కూడా కనిపెట్టలేకపోయింది ప్రభుత్వం అధ్యక్ష. అలాగే 3.5 ఏళ్ళ పాపని అత్యాచారం చేసి దారుణంగా కొరికేశారు అధ్యక్ష. అలాంటి ఆమెని చంపేసి విసిరిపడేశారు అధ్యక్ష. మనం చూసాం నగరి కాన్స్టిట్యూన్సీలో, అలాగే హిందూపురం కాన్స్టిట్యూన్సీలో అత్తా కోడళ్ళ మీద గ్యాంగ్ రేప్ అధ్యక్ష. అలాంటిది అసలు మన రాష్ట్రంలో చాలా రేర్ సంఘటనలు అధ్యక్ష. అలాగే నర్సరీలో పనిచేసే మహిళను తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన విషయం మనం చూసాం అధ్యక్ష. కడియంలో ఇంత దారుణమైన నేరాలు రోజు రోజుకి చాలా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. దీనికైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది అధ్యక్ష. నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభుత్వానికి, ఇన్ని దారుణాలు రోజు వింటున్నాం కదా, గతంలో గత ప్రభుత్వం దేశాయాపన ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష. నిజంగా దిశాయాప ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దిశాయాప్ ప్రెస్ చేస్తే, ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు. దానికోసం అనేసి 900 పైగా 2-వీలర్ వెహికల్స్, అలాగే 160 పైగా 4-వీలర్ వెహికల్స్, అలాగే దిశ వ్యవస్థ కూడా జగన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ దిశ ఇప్పుడు ఆ దిశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒకవేళ కొనసాగిస్తే ఇప్పటికీ ఎన్ని కేసులు ఈ దిశ యాప్ ద్వారా నమోదయ్యాయి అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో దిశ యాప్ ద్వారా 31,607 కాల్స్ ని పరిష్కరించారు అధ్యక్ష పోలీసులు, అది రికార్డెడ్ గా ఉంది. మరి ఇప్పుడు దిశ యాప్ అసలు కొనసాగిస్తున్నారా లేదా, లేకపోతే దానికి సమాంతర వ్యవస్థ ఏదైనా తీసుకొచ్చారా? మరి ఇంకోటి దిశ ఇంకా ఉంది, 18 దిశ పోలీస్ స్టేషన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అధ్యక్ష. దానిని కూడా వాటిని కొనసాగిస్తున్నారా లేదా కూడా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఓకే ప్లీజ్ 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 శబ్దం గారు, ఇంకా ఇంకా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, మీరు నోట్ చేసుకోండి అన్ని ఒకసారి చెప్తా. ఆర్థిక సహాయం చేశారు. ఇంకో ముఖ్యమైనది అధ్యక్ష, బెల్ షాప్స్ మాత్రం చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికీ అసలు ఎన్ని బెల్ షాప్స్ మీద ప్రభుత్వం కేసులు పెట్టింది, అసలు వాటిని నివారించడంలో అయితే ప్రభుత్వం ఫెయిల్ అయింది అధ్యక్ష. ఎక్సైజ్ సంబంధించినది, ఓము సంబంధించింది కాదు, ఎక్సైజ్ సంబంధించినది. ప్లీజ్ కల్పవతి గారు కూర్చోండి, కూర్చోండి. మీరు మీరు అధ్యక్ష, మహిళలను ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువే ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో అధ్యక్ష ఈరోజు హత్యలు, అత్యాచారాలు, దాడులు ఎక్కువై ఒక తారస్థాయికి చేరాయి అధ్యక్ష. వీటిని మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అధ్యక్ష. దాదాపు చూసుకుంటే గత 5 నెలల నుంచి దాదాపు అధ్యక్ష 110 మంది పైగా మహిళలకు అత్యాచారాలు జరిగాయి అధ్యక్ష. ఎదురు తిరిగితే 11 మందిని దారుణంగా చంపడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష తక్షణమే వీటిని అరికట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ నా నుంచి మంత్రి గారికి క్వశ్చన్స్ అధ్యక్ష. ఇప్పటి వరకు ఎంతమంది మన నేరస్తులు గుర్తించి శిక్షించారు? దిశ యాప్ను కొనసాగిస్తారా లేదా? దిశ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, అది తీసుకురావడానికి మీరు ఏమన్నా ఆలోచన చేస్తారా? వీటినన్నిటినీ అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏదేమైనా కూడా అధ్యక్ష మహిళల రక్షణ అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సీరియస్ గా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.